కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచే పూరి జగన్నాథుని పేరు వినగానే అంగరంగ వైభవంగా జరిగే రథయాత్ర గుర్తుకొస్తుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొని తరిస్తారు. మధ్యయుగ కాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. దేశంలోని 7 మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటిగా భక్తులు విశ్వసించే పూరి జగన్నాథుని ఆలయం మరియు పూరి జగన్నాథుని రథయాత్రను గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథుని ఆలయం వాస్తవ సాంప్రదాయానికి ప్రతీక. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి సమేతంగా స్వామివారు వేంచేసిన ఈ జగన్నాథ క్షేత్రం గురించి పురాణాల్లో కూడా ప్రస్తావనలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా పూరిలో జరిగే ఈ రథయాత్రలో పాల్గొని తరించాలని భక్తకోటి తహతహలాడుతుంది. ప్రతి ఏటా లక్షల మంది స్వామివారిని దర్శించుకుని ముక్తిని పొందుతారు. మిగతా దేవాలయాలతో పోలిస్తే ఈ దేవాలయానికి ఎంతో ఖ్యాతి ఉంది. ప్రజల్లో ఆధునిక ధోరణులు ఎంతగా మారినా ఆధ్యాత్మికత చెక్కుచెదరడం లేదనడానికి ఏ ఏడాదికా ఏడాది పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొంటున్న జనాన్ని చూస్తే అర్థమవుతుంది. ఒడిశా రాష్ట్రంలో తూర్పువైపు బంగాళాఖాత తీరంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో ప్రముఖమైనది. ఇక్కడ రాధ, దుర్గ, లక్ష్మి, పార్వతి, సతీ మరియు కృష్ణుని శక్తి నిలయాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరిని ఒకప్పుడు పురుషోత్తమపురి, పురుషోత్తమ క్షేత్ర, పురుషోత్తమ ధర్మ, నీలాచల, నీలాద్రి, శ్రీక్షేత్ర, శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలిచేవారు. ఈ పూరి జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ జగన్నాథ ఆలయం 400,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువై ఉంది. ఆలయ ప్రాకారాన్ని 22 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఇక్కడి ప్రధాన ఆలయం ఎత్తు 200 అడుగులు. ప్రధాన ఆలయానికి చుట్టూ వివిధ పరిమాణాలలో 30 చిన్న ఆలయాలు కొలువై ఉన్నాయి. ఆలయ గోపుర శిఖరాన 8 ఆకులతో కూడిన చక్రం ఉంటుంది. దీనిని నీలిచక్రంగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రానికి సంకేతంగా భక్తులు ఈ చక్రాన్ని పూజిస్తుంటారు. ప్రతిరోజు ఆ చక్రం మీద ఒక జెండాను ఎగరవేస్తారు. కేవలం ఆ జగన్నాథునిపై ఉన్న అచంచల విశ్వాసమే రక్షణగా ఒక సేవకుడు భూమి నుండి 200 అడుగుల ఎత్తులో ఉన్న ఆ నీలిచక్రం వద్దకు వెళ్ళి జెండాను మార్చి వస్తాడు. దేవాలయ పరిపాలనా విభాగం ఆదేశాల మేరకు కేవలం హిందువులకు మాత్రమే ఆలయ ప్రవేశం లభిస్తుంది. దేవాలయంలోనికి ప్రవేశించడానికి సింహద్వారం, గజద్వారం, అశ్వద్వారం, పులిద్వారం అనే 4 భారీ ద్వారాలను దాటుకుని వెళ్ళాలి. పూరి జగన్నాథుని అవతారం వెనుక అత్యద్భుతమైన ఇతిహాసం ఉంది. స్థల పురాణం ప్రకారం 1000 ఏళ్ల క్రితం ఇంద్రద్యుమ్న మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇంద్రద్యుమ్న మహారాజు మధ్య భారతదేశాన్ని పాలించేవాడు. అతను పరమ విష్ణు భక్తుడు. విష్ణువును చూడాలనే కోరిక చాలా బలంగా ఉండేది. ఒకరోజు ఆ రాజు సభలో ఉండగా దేశాటన చేస్తున్న యాచకుడు అక్కడకు వచ్చాడు. విష్ణువు తన నిజరూపమైన నీలమాధవుడుగా ఒడిశాలో పూజలందుకుంటున్నట్టు ఆ రాజుతో చెప్పాడు. వెంటనే ఆ రాజు ప్రధాన పూజారి సోదరుడైన విద్యాపతిని పిలిచి ఒడిశా వెళ్ళి నీలమాధవుడి ఆచూకీ కనుగొనాలని ఆదేశించాడు. అత్యంత శ్రమకూర్చిన విద్యాపతి చివరకు ఒడిశా చేరాడు. అక్కడ విశ్వవాసు అనే గిరిజన నాయకుడు రహస్యంగా నీలమాధవుడిని కాపాడుతున్నట్టుగా తెలుసుకున్నాడు. దాంతో ఆ నీలమాధవుని ఆలయాన్ని తనకు చూపాలంటూ ప్రార్థించాడు. కానీ ఆ గిరిజన నాయకుడు అందుకు అంగీకరించలేదు. అటుపై విద్యాపతి ఆ గిరిజన గ్రామంలోనే ఉండిపోయాడు. చివరకతడు విశ్వవాసు కుమార్తె లలితతో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం తరువాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం జరిగిన 2 రోజులకు తన భార్య లలితను బుజ్జగించిన విద్యాపతి ఒకే ఒక్కసారి నీలమాధవుణ్ణి చూసేందుకు తన మామ విశ్వవాసును ఒప్పించేలా చేశాడు. కూతురి పంతంతో విశ్వవాసు చివరకు ఒప్పుకోక తప్పలేదు. అయితే కళ్లకు గంతలతో మాత్రమే విద్యాపతిని అక్కడకు తీసుకెళ్తానని షరతు విధించాడు. అయితే విద్యాపతి ఆ గిరిజన నాయకుని కళ్ళుగప్పాడు. తాను వెళుతున్న దారిలో ఆవగింజలు చల్లుతూ వెళ్లడంతో అటుపై రాజుతో కలిసి ఆ దారిని గుర్తించాలి అనుకున్నాడు. ఆ రహస్య గుహ వద్దకు చేరుకున్న తరువాత కళ్లకు కట్టిన గంతలు విప్పగానే అత్యద్భుతమైన నీలిమాధవుని రూపం విద్యాపతి కళ్ళ ముందు కనిపించింది.
తరువాత అతడు రాజు వద్దకు చేరుకొని ఆ రాజు ఒక్కసారైనా చూడాలని తప్పిస్తున్న నీలిమాధవుడి ఆలయం ఎక్కడ ఉందో చెప్పేశాడు. విద్యాపతితో కలిసి గుహ వద్దకు చేరుకున్న రాజుకి అక్కడ విగ్రహమున్న ప్రదేశం ఖాళీగా కనిపించింది. నీలిమాధవుడు కనిపించలేదు. దానితో రాజు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ సంఘటనతో మహారాజు పూర్తి దుఃఖానికి గురవుతాడు. ఆ సమయంలో అతనికి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. నువ్వు పూరి వెళ్ళు, అక్కడ సముద్రపు అలలపై తేలియాడుతున్న కొయ్యదుంగను తీరానికి చేర్చు అనే ఆదేశం వినిపిస్తుంది. ఆకాశవాణి ఆదేశంతో ఇంద్రదుమ్న మహారాజు పూరి వెళ్తాడు. అక్కడ అలల మీద తేలుతూ ఒక కొయ్యదుంగ కనిపిస్తుంది. మహారాజు సంతోషంగా ఆ దుంగను రాజసౌధానికి తీసుకొస్తాడు. అయితే అప్పుడే అసలు సవాలు మొదలవుతుంది. చాలా గట్టిగా ఉన్న ఆ దుంగని ఎవరూ చెక్కలేకపోతారు. అదే సమయంలో ఎవరూ విష్ణువుని చూడకపోవడం వల్ల రాజు మెచ్చే రూపాన్ని దానిపై చిత్రించలేకపోతారు. ఆ పని పూర్తి చేయడం పూర్తిగా అసాధ్యమనే పరిస్థితి తలెత్తడంతో దేవశిల్పి విశ్వకర్మ ఒక ముసలి వడ్రంగి రూపంలో రాజు వద్దకు వచ్చి రాజు మెచ్చే విష్ణు రూపాన్ని తాను చెక్కగలనని రాజును ఒప్పిస్తాడు. అయితే 21 రోజుల పాటు తన పనికి భంగం కలిగించకూడదు అనే షరతును విధించి విష్ణువు విగ్రహాన్ని రూపొందిస్తాను అంటాడు. అందుకు రాజు అంగీకరిస్తాడు. అయితే 15వ రోజున ఇక ఆపై కుతూహలం దాచుకోలేకపోయిన రాణి గది తలుపు తెరవడానికి రాజును ఒప్పిస్తుంది. గది తలుపు తెరవగానే ముందుగా విధించిన షరతు మేరకు ఆ వడ్రంగి అదృశ్యమైపోయాడు. దాంతో అసంపూర్ణంగా ఉన్న కొయ్య బొమ్మలు మాత్రమే అక్కడ కనిపించాయి. తరాలుగా వస్తున్న విశ్వాసం ప్రకారం ఆనాడు అసంపూర్ణంగా మిగిలిన అదే రూపంలోనే విగ్రహాలను పూరీలోని జగన్నాథ ఆలయంలో ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు సుభద్రా విగ్రహాలను బయటకు తీసుకువచ్చి 108 కలశాల నీటితో అభిషేకిస్తారు. ఈ ఆచారాన్ని స్నాన పూర్ణిమ అంటారు. ఈ ఆచారంతో దేవుళ్లకు అనారోగ్యం కలుగుతుంది. ఈ అనారోగ్యం నుండి కోలుకోవడానికి 15 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో ప్రధాన ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తరువాత రథయాత్రతో ఆలయం తెరుచుకుంటుంది. యాత్ర అనే ఆచారానికి పూరీ పట్టణంలో ఒక విశిష్టత ఉంది. ఇక్కడి దేవుళ్ళు ప్రతి వేసవికాలం అంటే ఆషాఢ శుక్ల విద్య నాడు యాత్రకు బయలుదేరుతారు. దీనినే రథయాత్ర అని పిలుస్తారు. జగన్నాథుడు, ఆయన తోబుట్టువులైన బలభద్రుడు సుభద్రులతో కలిసి తమ నివాసమైన జగన్నాథ ఆలయం నుండి పొరుగున 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి 3 అత్యద్భుతమైన రథాలలో బయలుదేరగలుతారు. ఈ యాత్ర సమయంలో జగన్నాథుడిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది పూరీ చేరుకుంటారు. పూరీ జగన్నాథుని యాత్రలో పాల్గొంటే మోక్షప్రాప్తి కలుగుతుందని వారి విశ్వాసం. జగన్నాథుని రథయాత్ర కోసం దాదాపు 2 నెలల ముందు నుండే పూరీలో ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. వైశాఖ బహుళ విజయ నాడు పనులు మొదలవుతాయి. పూరి మహారాజు పూజారులను పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాన్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 గణపటడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్షకాండాల్ని 2188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాలని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, 16 చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం దేవదళం. రథం తయారు చేసే విధానం గురించి ఎక్కడా గ్రంథస్థం చేయరు. బదులుగా పూర్తి పరిజ్ఞానాన్ని కేవలం వాక్కు రూపంలో ఒక తరం నుండి మరో తరంకు అందిస్తుంటారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇంతటి భారీ రథాల తయారీలో కలపను కొలవడానికి ఇప్పటికీ పురాతన కాలంలోలానే జాన మూరలను ఉపయోగిస్తుంటారు. ఇలా తీసుకున్న కొలతలలో ఒక్క అంగుళం కూడా తేడా ఉండదు. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు 1 రోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. రథయాత్రకు 2 రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది.
ఆషాఢ శుక్ల విద్యనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మనీమా అంటూ, అంటే జగన్నాథ అని అర్థం, పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద దేవతామూర్తులను అలంకరింపచేస్తారు. ఈ ఉత్సవాన్ని పహాండీ అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండీచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీరాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో సంభ్రమాలు నిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారుపు చీపురుతో జగన్నాథుని ముందు రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే చరాపహార అంటారు. ఈ సాంప్రదాయం ఇక్కడ అనేక వందల సంవత్సరాలుగా సాగుతుంది. 12వ శతాబ్దంలో ఒడిషాను పాలించిన చక్రవర్తులు తాము జగన్నాథుడి సేవకులమని ప్రకటించారు. అందుకే ఆ సమయం నుండి ఈ ప్రాంతానికి ప్రతినిధులుగానే వ్యవహరించారు. రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ సమయంలో స్వామిని పతితపావనుడు అంటారు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయ జయధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండీచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం నేల తాళాలతో గుడి లోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుండీచా గుడి బయట నుంచే జగన్నాథుడిని వారకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజును హీరా పంచమి అంటారు. వారంపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదాయాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో మౌసీమాగా ప్రసిద్ధి చెందిన అర్ధాసని గుడి దగ్గర ఆగి తియ్యటి ప్రసాదాన్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ఆ దృశ్యం అద్వితీయం. ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నపోయిన పూరి జగన్నాథుడి రాకతో కొత్తకల సంతరించుకుంటుంది. పూరిలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు కానీ లేదా పూరికి వెళ్ళలేని భక్తులు తమ గృహమందే ప్రతినిత్యం విష్ణుమూర్తిని త్వయి సుప్తే జగన్నాథ జగత్సుపం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధేత తత్సర్యం సచరాచరం అనే మంత్రంతో కలిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. రథయాత్ర జరిగే 12 రోజులు లేదా 9 రోజులు లేదా 7 రోజుల పాటు ఒంటిపూట భోజనం చేసి శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణస్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో 2 దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయట. నేతితో ప్రతిరోజు దీపం వెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి 5 గురికి లేదా 9 మందికి పసుపు కుంకుమ చక్కెర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, తీపి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. జగన్నాథుని విషయంలో అత్యంత విచిత్రంగా అనిపించే ఒకనొక విశ్వాసం మనుషులలానే ఆయన మరణించడం. తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర ఈ సందర్భంగా కొత్త శరీరాలను ధరిస్తారు. ఈ ఆచారాన్ని నవకలేబర్ అని పిలుస్తారు. ఎవరికైనా మరణం అనివార్యం అని చెప్పే సందేశం ఇది. జగన్నాథుని ఆలయంలో ముఖ్య విగ్రహాలు దారు నిర్మితాలు, అందుకని వాటిని మారుస్తూ ఉంటారు. దానికి చాలా నియమాలున్నాయి. అధిక ఆషాఢమాసం వచ్చిన సంవత్సరంలో దైవజ్ఞులు శ్రీ జగన్నాథ శరీర పరివర్తన కోసం వాసలీదేవి ఆజ్ఞ కోసం ప్రార్థిస్తారు. నూతన విగ్రహాలు నిర్మాణానికి కావలసిన వేప చెట్టు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవటానికి మంగళామాయిని ప్రార్థిస్తారు. కలలో దేవి ఆదేశం లభిస్తుంది. అప్పుడు దైవజ్ఞులు 3 దళాలుగా ఆ చెట్లు వెతకడానికి వెళ్తారు. ఆ చెట్లకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి.
బలభద్రుని విగ్రహానికి తెల్లని కర్ర కావాలి. దానిపై శంకుచిహ్నం కనిపిస్తుంది. ఆ చెట్టుకు 5 శాఖలుంటాయి. జగన్నాథుని విగ్రహం తయారు చేసే కర్ర మీద చక్రం చిహ్నం ఉంటుంది. ఆ చెట్టుకు 7 శాఖలుంటాయి. ఆ చెట్లను వెతికి కనుగొన్న తరువాత వాటికి పూజలు చేసి ముందు బంగారు గొడ్డలితోనూ తరువాత వెండి గొడ్డలితోనూ చెట్ల వేళ్లుపై కొట్టి తరువాత ఇనుపగొడ్డలతో వాటిని నరికి ఊరేగింపుగా తీసుకువస్తారు. వీటి దర్శనానికి భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తారు. ఆలయానికి ఉత్తర ద్వారం గుండా కలపను కోవెల వైకుంఠము దాకా తీసుకువచ్చి అక్కడ కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. కృష్ణ చతుర్దశి రోజున నవకళేబరం యొక్క అతి ముఖ్యమైన విధి ఘట పరివర్తనం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం అతి రహస్యంగా జరుగుతుంది. అర్ధరాత్రి తర్వాత ప్రాచీన విగ్రహం నుండి నవీన విగ్రహంలోకి బ్రహ్మప్రతిష్ఠ జరుగుతుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండరు. తర్వాత పాత విగ్రహాలను కోవెల వైకుంఠంలో సమాధి చేస్తారు. ఆషాఢకృష్ణ చతుర్దశి నుండి శుక్లనవమి వరకు నూతన విగ్రహాలకు రంగులు వేస్తారు. తరువాత అమావాస్య రోజు నుంచి భగవంతుడు భక్తులకు దర్శనమిస్తాడు. దీనిని యవన దర్శనం అంటారు. ఆ రోజున నూతన విగ్రహాల దర్శనార్థం అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఉత్సవం ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 20వ శతాబ్దంలో 1912 నుండి చివరి వరకు 6 సార్లు నవకళేబర్ నిర్వహించారు. ఈ సహస్రాబ్ది తొలి నవకళేబర్ ఉత్సవాన్ని 2015వ సంవత్సరంలో 19 సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించారు. ప్రతి ఏటా జూన్ నెలలో జరిగే పూరి జగన్నాథుని రథయాత్రలో దేశం నలుమూలల నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొని తరిస్తారు. సుమారు 7 నుండి 10 లక్షల మంది భక్తులు పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం విశేషం. పరమ పవిత్రమైన శతాబ్దాల చరిత్ర కలిగిన పూరి జగన్నాథుని రథయాత్ర మరియు పురాణగాథను మీకు తెలియజేసే ప్రయత్నం చేసిన మన శ్లోకా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి అలానే మీ సన్నిహితులతో కూడా శ్లోకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేపిస్తారని ఆశిస్తున్నాము. ఈ వీడియోను లైక్ చేసి జగన్నాథ అని కామెంట్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.